హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగున్నారని, మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో మరి కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచడం మర్చిపోకండి. అలాగే ఈరోజు రెసిపీ వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి. అందులో నాకైతే చాలా చాలా ఇష్టమండి. నాకు మా పిల్లలకి కూడా ఈ పానీపూరి రెసిపీ అంటే చాలా ఇష్టం అన్నమాట. మేము ఎక్కువ శాతం ఈ పానీపూరి తెప్పించుకుంటాం. మా ఇంటి దగ్గరలోనే ఈ పానీపూరి ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఆ విజయవాడలో అక్కడైతే చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలాగ ఒక బఠానీ తీసుకుని ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఒక గుప్పడు బఠానీని తీసుకున్నానండి. వాటిని ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. అలాగే మనం పూరీలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ, వైట్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ వైట్ ఉప్మా రవ్వ, అందులోకి 2 స్పూన్ల మైదా పిండి. ఈ మైదా పిండి ప్లేస్లోకి మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత సాల్ట్, అలాగే చిటికెడంత వంట సోడా. ఇలాగా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతి ముద్దలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి నానిన తర్వాత ఈ ఉప్మా రవ్వ ఉంది కదండి, ఈ బొంబాయి రవ్వ వాటర్ అంతటిని పీల్చుకుంటుంది. కాబట్టి మనం కొంచెం లూజ్గానే కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక తడి క్లాత్ వేసి అరగంట లేదా గంట సేపు మీకు టైంను బట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అంతా బాగా నాని సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ తయారు చేసుకోవడం కోసం ఒక గుప్పుడు పుదీనా ఆకులు తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలి. ఇలాగా చిన్నగా కట్ చేసుకుని ఈ రెండింటిలోకి 2 పచ్చిమిర్చిని చిన్ని అల్లం ముక్కని వేసుకుని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పేస్ట్లాగా తయారు చేసుకుని దీన్ని అలాగైనా వేసేసుకోవచ్చు అండి, లేదంటే ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు. ఎంత అయితే మనం ఈ పుదీనా కొత్తిమీర రసం తీసుకున్నామో సేమ్ అంతే చింతపండు రసాన్ని కూడా తీసుకోవాలి. ఇలాగా ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని ఇందులోకి పానీకి సరిపడినంత సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలాగా ఈ పానీని పలచగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుపు సరిపోకపోతే కొంచెం నిమ్మరసం, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్, ఇలాగ ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి నాని మనకు రెడీగా ఉంది కదండి, ఇప్పుడు దాన్ని పూరీల కింద ఒత్తుకోవాలి. దానికోసం పిండిని 1-2 నిమిషాల పాటు బాగా దీన్ని పిసుకోవాలి. ఇలాగా 3 భాగాలుగా తయారు చేసుకుని ఒక్కొక్క ముద్దను తీసుకుని మనం చపాతీలాగా దీన్ని తయారు చేసుకోవాలి. బాగా పలచగా దీన్ని చేయకూడదండి, అలాగే బాగా థిక్గా కూడా చేయకూడదు. పలచగా చేస్తే పూరీలు పొంగవు, థిక్గా చేస్తే పూరీలు మందంగా వచ్చేస్తాయి. కాబట్టి పూరీలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అలాగే మనకి పూరి ఎంత సైజు అయితే ఉంటుందో ఆ సైజు ఏదైనా గిన్నె తీసుకుని ఇలాగా దీనికి మార్కులు ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పూరీలకి ఇలా మార్కులు పెట్టుకుని మిగిలిన పిండిని అంతటిని తీసేసి దాన్ని మళ్ళీ చపాతీ పిండిలోకి కలిపేసుకుని మళ్ళీ పూరీల కింద ఒత్తుకోవచ్చు. ఇలాగ తయారు చేసుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఏమన్నా చిన్న చిన్న పీసెస్ ఉంటే వాటిని తీసేయాలి. ఇలాగా మనం కలుపుకున్న పిండి అంతటిని ఇలాగ పూరీలాగా తయారు చేసుకుని వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం ఆరనివ్వాలి. ఇప్పుడు పూరీలు వేసుకోవడానికి
డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడి మీద ఉండాలండి. ఇలా వేడి మీద ఉన్న తర్వాత ఇలాగ పూరీలు వేసుకుని గరిటెతోటి దాన్ని ఇలా కొంచెం లోనికి ప్రెస్ చేస్తే పూరీలు పైకి పొంగుతాయండి. బాగా వేడి మీద ఉన్న పూరీలు త్వరగా మాడిపోతాయి, అలాగే మంట స్లోగా ఉన్నా కూడా పూరీలు పొంగవు, అలాగే ఆయిల్ పీల్చేస్తాయి. ఇలాగ మనం పూరీలు వేసిన తర్వాత గరిటెతోటి ఇలాగ కొంచెం లోనికి ప్రెస్ చేస్తే పూరీలు వాటంతట అవే పైకి పొంగుతాయండి. చక్కగా ఈ పూరీలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు తయారు చేసుకున్న పూరీలన్నింటినీ ఇలాగ ఫ్రై చేసుకుని ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. గాలి తగలకూడదు, గాలి తగిలితే పూరీలు మెత్తబడిపోతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం పూరీలు ఇంటిలో తయారు చేసేసుకోవచ్చు. ఇలాగ ఫ్రై అయిన వాటన్నిటినీ తీసి పక్కన పెట్టుకుంటే మనకి పూరీలు అయితే రెడీ అయిపోతాయి. మనకి పానీ రెడీ అయిపోయింది, అలాగే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బఠానీ చాట్ తయారు చేసుకుందామండి. ఈ బఠానీ చాట్ తయారు చేయడానికి ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న వాటిలోకి 1 మీడియం సైజు టమాటాను కూడా తీసుకుని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అలాగే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అవుతున్న వీటిలోకి ఉడికించుకున్న ఈ పచ్చి బఠానీ ఉంది కదండి, ఆపు బఠానీ పక్కన పెట్టుకుని మిగిలిన ఆఫ్ని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపను కూడా ఉడికించుకుని ఇలాగ దీన్ని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవి 3 చక్కగా మగ్గినవి కదండి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే ధనియాల పొడి 1/4 టీ స్పూన్, జీలకర్ర 1 ఇంచ్ జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, ఇవన్నీ బాగా కలిసేలాగా వీటిని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకున్న బఠానీ, అలాగే ఉడికించుకుని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే సగం బఠానీని మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ కింద తయారు చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకుని మొత్తం మిక్సర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకుని ఇప్పుడు అందులోకి 1 పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కొంచెం థిక్గా తయారవుతుందండి. అంతేనండి, బఠానీ చాట్ రెడీ అయిపోయింది. మనకి పూరీలు రెడీగా ఉన్నాయి, అలాగే పానీ రెడీగా ఉంది, అలాగే ఈ బఠానీ చాట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పానీపూరిలో ఇవన్నీ స్టఫ్ చేసుకుని మనం తినేయటమే. చూసారు కదా, పానీపూరి అలాగే స్టఫింగ్ కోసం బఠానీ చాట్ అలాగే ఆనియన్స్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పానీపూరి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఇలాగ తీసుకుని తినేస్తే పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము పిల్లలు. మేమైతే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అంతేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. వెంటనే ఆల్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వస్తాయి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.